పుల్లల చెరువు ఎంపీడీఓ కార్యాలయం నందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఎంపీపీ కందల వెంకటయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఎంపీడీఓ వసంతరావు నాయక్, ఏఓ మర్యాదాస్, ఏపీఓ శ్రీనివాసరెడ్డి, ఈఓ పిఆర్డి శ్రీను, పంచాయతీరాజ్ ఏఈ వెంకట సుబ్బయ్య, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అలాగే ఉపాధి హామీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14వ తేదీ నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామాల్లో చేసే అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. దీంట్లో పంచాయతీలు వాటి యొక్క బాధ్యతలు ఏంటి, నిధులేంటి, ఏ విధంగా ప్రజలకు వాళ్ళు సేవ చేయాలి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అదేవిధంగా తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏమి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి కలవాలన్న ఉద్దేశంతో ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మన జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎంపీడీఓలు ప్లస్ న్యూ వార్డ్స్ అందరికి కూడా ప్రకాశం మన ఒంగోలులో ప్రీవియస్ ఓరియంటేషన్ ట్రైనింగ్ జరిగింది అన్నమాట. అధ్యక్షతన అదేవిధంగా ఈ వసంతరావు గారు ఆధ్వర్యంలో పంచాయతీ ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు ఓరియంటేషన్ ట్రైనింగ్ అంటే గ్రామ స్థాయిలో గ్రామ సభలు పెడుతున్నాం కదా మనం, ఆ గ్రామ సభలలో గ్రామ ప్రణాళిక తయారు చేసే విధానం దానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తమిళ వెంకటయ్య గారికి, అదేవిధంగా ప్రేమ గారికి, అదేవిధంగా ఏఓపి అధికారికి, అదేవిధంగా మన పిఆర్ ఏఈ వైఎస్ఆర్ గారికి మన నమస్కారాలు తెలియపరుస్తూ ఈ ట్రైనింగ్ను అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తూ